ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. బడికిపోయే చిన్నపిల్లలు వాళ్ళు చెప్పే కథలు, పద్యాలు, నాటకాలు, ఏకపాత్రాభినయము, వీటినన్నింటినీ కదంబంగా మార్చి ప్రసారం చేసే కార్యక్రమమే సంబరం. సంబరం కార్యక్రమంలో ఇవాళ కొమ్మచాటు కోయిల తన గానంతో అలరిస్తున్న చిన్నారి ఉత్కర్షతో ముచ్చట. ముచ్చట పెడతారు పియఖిల. 4వ తరగతిలోనే ఆకట్టుకునేలా పాటలు పాడుతూ అందరి చేత మెప్పును పొందుతున్న చిన్నారి ఉత్కర్ష. మరిప్పుడు విందాం ఉత్కర్ష మాటలు పాటలు. నమస్తే ఉత్కర్ష. నమస్తే. నీ పేరు చాలా మంచి ఉంది, ఎవరు పెట్టిండ్రు పేరు? మా నాన్ననే పెట్టారు. దాని అర్థం తెలుసా నీకు? అవును. ఏంటి ఉత్కర్ష అంటే ఏంటి? నేను ఇప్పటి వరకు వినలేదు. ఉద్భవించడం అన్నంట. ఏ తరగతి చదువుతున్నావు నువ్వు? 4వ తరగతి. ఇక్కడ ఆదిలాబాద్ లోనేనా? అవును. చెప్పండి ఉత్కర్ష, మీ అభిరుచులు ఏమైనా ఉన్నాయా? నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, చదువుకోవడం అంటే ఇష్టం, ఆటలు ఆడడం అంటే కూడా ఇష్టం. సంగీతం అంటే ఇష్టం మొత్తానికి. పాటలు పాడతావైతే ఈ సంగీతం పైన ఆసక్తి అనేది ఎలా కలిగింది నీకు? అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా బాబి చెప్పింది నీ గొంతు బాగుంది అని చెప్తే తీసుకెళ్తే మా బాబి కూడా నేర్చుకుంది. అదే నేర్పిస్తే నేర్చుకున్నాను. అట్లా కవిత మేడం దగ్గర నేర్చుకున్నాను. మొదట కవిత మేడం దగ్గర శిక్షణ తీసుకున్నావు? ఎక్కడ? ఆదిలాబాద్లోనే. అవును. మొదటగా అని అంటే తర్వాత ఎక్కడ తీసుకున్నావు? తర్వాత కమల మేడం అని అక్కడ తీసుకున్నాను. హైదరాబాద్ ఆన్లైన్లో తీసుకున్నా. హైదరాబాద్లో. ఇప్పుడు పాడతావా మరి మా కోసం ఒక చిన్న పల్లవి పాడి వినిపిస్తావా? అవును. పాడండి. గణనాయకాయ గణదేవతాయ గణద్రక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధికాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. చాలా చక్కగా పాడావు ఉత్కర్ష. నువ్వు ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నా అంటున్నావు, శిక్షణ తీసుకున్నా అంటున్నావు, ఏ తరగతిలో ఉన్నప్పుడు నీ శిక్షణ మొదలైంది? నేను 3వ తరగతి ఉన్నప్పుడు నా శిక్షణ మొదలైంది. మీరు ఆన్లైన్లో నేర్చుకున్నామన్నారు కదా ఉత్కర్ష, మరి ఆన్లైన్లో ఎలా నేర్చుకున్నారు సంగీతం అనేది? అక్కడ నేర్చుకోవచ్చు అని మీకు ఎవరు చెప్పిండ్రు? అంటే ఫస్ట్ నేను కమలా మేడం దగ్గర ఎలా నేర్చుకున్నానంటే ఎలా తెలిసిందంటే మా రిలేటివ్స్ ఉండే వాళ్ళు చెప్పారు. అయితే పాట పాడమన్నారు. అయితే ఇక్కడ ఏం లేదు, శృతి వస్తలేదంటే అక్కడ చేర్పించాము. మళ్ళీ కర్ణాటిక్ మ్యూజిక్ ఆమెనే చెప్పింది, ఆ మేడమే చెప్పింది నువ్వు ప్రకాశ దగ్గర నేర్చుకో అని చెప్పింది. మళ్ళీ కొన్ని కొన్ని రోజులైన తర్వాత కొంచెం గ్రిప్ వచ్చిన తర్వాత మళ్ళీ రామశేష దగ్గర నేర్చుకున్నాను హైదరాబాద్లో. ఇప్పుడు ప్రస్తుతం రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నావు సంగీతం హైదరాబాద్లో. మరి నేను విన్నంత దాని ప్రకారం అయితే అక్కడ ప్రవేశం లభించడం చాలా కష్టమని. మరి నీకు అక్కడ వెళ్ళడానికి ఎట్లా అవకాశం వచ్చింది మీకు? అంటే మా మేడమే మాకు నంబర్ ఇస్తే ఒకసారి వెళ్తే ఎగ్జిట్ వద్దన్నారు, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే ఓకే అన్నారు. అయితే మళ్ళీ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను అన్నట్టు. రామాచారి గారు తీసుకోవాలి అంటే ఒక పరీక్ష పెట్టి తీసుకుంటారు అని మేము విన్నాం, అలా మీకు ఏదైనా పరీక్ష పెట్టినరా? అవును పెట్టారు, అందరికి పెడతారు. ఆ పరీక్ష ఎట్లా ఉండే దాని గురించి కొంచెం పంచుకోండి. అంటే పరీక్ష లాగా కాదు, అంటే జస్ట్ మనకి శృతి ఉందా లేదా అని చూస్తారు, ఎక్కడి వరకు నేర్చుకున్నారా అని అడుగుతారు, దాన్ని బట్టి చెప్తారు అన్నట్టు. ఇక్కడ ఆదిలాబాద్లో కర్ణాటక సంగీతం నేర్చుకున్నామన్నారు కదా, అందులో మీరు ఎక్కడి వరకు నేర్చుకున్నారు? అంటే నేను సలీశ్వరం వరకు నేర్చుకున్నాను. మాకోసం అందులోంచి ఏదైనా పాడి వినిపిస్తారా? సరిగమా పద అది ఫస్ట్ కాలమ్, ఇది సెకండ్ పేపర్. సరిగమా పద నిసీస ఇది సెకండ్ కాలమ్. థర్డ్ కాలమ్ సరిగమ పద నిసీస సరిగమ పద నిసీస
ఆదిలాబాద్లో ఇక్కడ వరకు నేర్చుకున్నారు. రామాచారి గారు మీకు ఎక్కడి నుంచి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టిండ్రు హైదరాబాద్లో? అంటే అక్కడ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పియారు, జస్ట్ లైట్ మ్యూజిక్, ఎలా మైక్ ఎలా పట్టుకోవాలి, పాట ముందట ఎలా పాడాలో చెప్తారన్నట్టు. ఉత్కర్ష, నువ్వు ఉండేది ఆదిలాబాద్లో, శిక్షణ తీసుకుంటున్నది మాత్రం హైదరాబాద్లో అంటున్నావు, మరి ఇది ఎట్లా సాధ్యపడుతున్నది నీకు? ఏ రోజులలో శిక్షణకి వెళ్తావు? అంటే హైదరాబాద్కా? అవును. అంటే వాళ్ళు సండే సండేనే నేర్పిస్తారన్నట్టు, మేము సండే సండేనే వెళ్తామన్నట్టు. అంటే ప్రతి ఆదివారం వెళ్తావు ఇక్కడ నుండి, ఆదిలాబాద్ నుండి? అవును. ఎలా, ఎవరు తీసుకెళ్తారు? మా ఫ్యామిలీ, మా నాన్న తీసుకెళ్తాడు, సాటర్డే నైట్ తీసుకెళ్తాడు అన్నట్టు. అందరం వెళ్తామన్నట్టు, మా నాన్న, మామ. మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత సోమవారం మళ్ళీ అందరం వెళ్ళిపోతాం, మా తమ్ముడు అందరం వెళ్ళిపోతాం. మళ్ళీ శనివారం ప్రయాణం చేయడము, ఆదివారం అక్కడ శిక్షణ తీసుకోవడము, మళ్ళీ ఆదివారం అక్కడి నుండి మొదలయ్యి సోమవారం ఇక్కడికి చేరుకొని మళ్ళీ బడికెళ్ళడము, అలసటగా అనిపించట్లేదా? కానీ అనిపిస్తుంది, కానీ నాకు ఇంట్రెస్ట్ వల్ల ఏం టైర్డ్ అనిపిస్తలేదు. సంగీతం పైన ఉన్న ప్రేమ. అవునా, మీరు అక్కడ చాలా రాగాలు నేర్చుకుంటారు కదా ఉత్కర్ష, మాకోసం ఏదైనా లలిత గీతం పాడి వినిపిస్తారా? ఇది చతురస్ర జాతి ఏకతాళం అలంకారం, ఫస్ట్ స్పీడ్ ఇది. సరిగామా రిగామాప గమాప చాలా చక్కగా పాడావు ఉత్కర్ష, ఇంత చక్కగా పాడుతున్నావు కదా, మరి మీ ప్రతిభ మీ శిక్షణ వరకే పరిమితమైందా లేకపోతే ఎక్కడైనా ఇంకా ప్రదర్శనలు ఇచ్చారా? హైదరాబాద్లో మా సార్ తోటి అందరం గ్రూప్ పాడాము రామాచార్య సార్ తోటి, మళ్ళీ ఇక్కడనేమో నేను సోలోనే పాడాను, రవీంద్ర భారతిలో ఇచ్చాను ఒక సింగిల్గా. సోలో ఆదిలాబాద్లోనే పాడాను, సోలో లుల్లు మాల్ ఆడిషన్లో పాడాను, లుల్లు మాల్లో పాడాను, సూపర్ సింగర్ జూనియర్లో పాడాను. ఇంకా ఆదిలాబాద్లో పార్వతి ఒకసారి ఆడిషన్స్ చేశాను భయం పోతుందని. మీరు ఇన్ని ప్రదర్శనలు ఇచ్చిండ్రు కదా ఉత్కర్ష, మరి ప్రదర్శనలో పాడిన ఏదైనా ఒక పాట మాకోసం వినిపిస్తారా? ఐగిరి నందిని నందితమేదిని విశ్వ విమోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మా సార్ కంపోజ్ చేసిండు, శ్రావణ మాసం గురించి ఉంటుంది. శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం, శివకేశవ పూజలకు చక్కని మాసం, అభయప్రద వరదాయక శుభ సందేశం, శుభ సందేశం, సరినీదప నిదప మరీక మరీసా. శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. చాలా సంతోషం ఉత్కర్ష, చాలా చక్కగా మాట్లాడినావు, అంతకంటే చక్కగా పాటలు పాడినావు. నీవు తీసుకుంటున్న ఈ శిక్షణను ఇలాగే కొనసాగిస్తూ రానున్న రోజుల్లో ఇంకా మంచి గాయనిగా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ధన్యవాదం. ఇంతవరకు కొమ్మచాటు కోయిల తన గానంతో అలరిస్తున్న చిన్నారి ఉత్కర్షతో బి అఖిల పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.